फ्रेंड्स वेलकम टू आराध्य प्रॉपर्टी। सो फ्रेंड्स मैं लोकेशन वाइज चूस मन की कनपड़े 200 फीट रोड कद रोड मन की वे मन की श्रीशैलम हाईवे अंडी मन की मैसीगंडी टेंपल दाटन तरह मन की राम नूतला गेट अने वस्तुदी राम नूतला गेट। सो आ गेट दर मन अंटे मैसीगंडी नीचे एग्जाक्ट 5 किलोमीटर्स डिस्टेंस मन की राम नूतला गेट अने वस्तु। सो राम नूतला गेट मन की हाईवे फेसिंग वेंचर मन की मार्केटिंग वी रोज। सो ने अंदम दाने गुरी लोकेशन राव जी। सो मेक कनपड़े वेंचर अंडी मन की हाईवे फेसिंग वेंचर। सो मन की वेंचर वे एग्जाक्ट मन के 10 एकर्स वेंचर अंडी कंप्लीट 10 एकर्स वेंचर। कंपनी को चाला ब्रांडेड कंपनी अंडी। सो मन को वे लोकेशन वेंचर की संबंधी लोकेशन हाइलाइट्स नेता एंटे मन की मुझे दीन वेंचर की संबंधी लेआउट यानी लेकिन अंत बैकग्राउंड वर्कअंत ना राइट नाउ। सो मन इंका ड्राफ्ट कॉपी रिलीज अवे लेआउट संबंधी। सो ने दी वेंचर की संबंधी लोकेशन हाइलाइट्स लोकेशन हाइलाइट्स चेप्पिन तर्वात डिस्टेंस एक्सप्लेन दांतो पाटु प्राइस मोस्टली నేను ప్రైస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను కనుక్కొని నేను మేనేజ్‌మెంట్ కనుక్కొని నేను ఒక ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉంటాను। సో ఫ్రెండ్స్ ఇది మనకి కనపడే హైవే అండి మనకి శ్రీశైలం హైవే మనకి మన వెంచర్ నుంచి లొకేషన్ హైలైట్స్ ఆల్రెడీ ల్యాండ్ గురించి చెప్పాను ఈ వెంచర్కి సంబంధించి లొకేషన్ హైలైట్స్ చెప్తున్నానండి। సో ఈ వెంచర్ వచ్చేసి 10 ఎకర్స్ వెంచర్ అండి డిటిసిపి అప్రూవల్ కి ఫైల్ ప్రాసెస్ లో ఉంది। సో మోస్ట్లీ మనకి 1 మంత్ లో దీని డిటిసిపి అప్రూవల్ కాపీ కూడా వస్తుంది। ఆఫ్టర్ అప్రూవల్ కాపీ వి హావ్ టు ఓపెన్ ది వెంచర్ వి హావ్ టు లాంచ్ ది వెంచర్ అండి। सो दींट्लो मनकु वच्चेसि अन्नी कूडा मनकि యాస్ పర్ అంటే మనకి హెచ్ఎండిఎల్ ఎలా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో యాస్ పర్ రూల్స్ ప్రకారం డిటిసిపి లో కూడా అలాంటివి ఉన్నాయి। మనకి ఇందుట్లో మొత్తం కూడా బీటీ రోడ్స్ వస్తున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది ఎలక్ట్రిసిటీ వస్తుంది కాంపౌండ్ వాల్ వస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది పార్క్ లొకేషన్స్ వస్తున్నాయి। సో ఆల్ థింగ్స్ మనకి డిటిసిపి అప్రూవల్ తో అన్నీ కూడా డెవలప్‌మెంట్ చేయడానికి రెడీ ఉన్న వెంచర్ అండి ఇది। సో ఇది ఇది కమింగ్ సూన్ ఇది లాంచింగ్ కి రెడీగా ఉన్నది। సో మనకు ఎదురుగా కనపడేది శ్రీశైలం హైవే। సో ఈ శ్రీశైలం హైవే కి వెరీ నియర్ బై శ్రీశైలం హైవే కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అండి। సో ఇప్పుడు మనకి రైట్ నౌ వెంచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి మైసిగండి టెంపుల్ అంటే మనకి కర్తాల్ దాటిన తర్వాత మైసిగండి టెంపుల్ టోల్ ప్లాజా వస్తుందండి। సో ఆ టోల్ ప్లాజా దాటిపోయి మనకి టోల్ ప్లాజా నుంచి ఎగ్జాక్ట్ గా మనకి 5 కిమీ డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ ఉందండి రామ్ నూతల గేట్ దగ్గర వస్తుందండి ఇది। సో మన వెంచర్ కి ఆపోజిట్ లోనే ఇంకా నంబర్ ఆఫ్ డిటిసిపి వెంచర్స్ కూడా చాలా నంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ। సో ఈ లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా మనకి 21 km వస్తుందండి 21 km లో టే km డిస్టెన్స్ లోనే మనకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉందండి। సో మనకి ఆన్ ది వేనే నంబర్ ఆఫ్ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి అంటే లైక్ మనకి ఫార్మా సిటీ గాని లేకపోతే మనకి ఆన్ ది వే ఫ్యాబ్ సిటీ గాని। సో మనకి ఇంకా మనకి ఇక్కడ దగ్గర వచ్చేసి మనకి ధ్యాన పిరమిడ్ ఉందండి మనకి వెరీ నియర్ బై ధ్యాన పిరమిడ్ ఉంది మైసిగండి టెంపుల్ ఉంది మైసిగండి టెంపుల్ సరౌండింగ్స్ లోనే నంబర్ ఆఫ్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్స్ ఉన్నాయి। సో అంటే మనకి సిటీ స్ప్రెడ్ అయ్యే కొద్దీ మనకి వెంచర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆమన్గల్ వరకు డిటిసిపి అప్రూవల్ తో ఉన్నటువంటి వెంచర్స్ అని ఆమన్గల్ వరకు కూడా స్ప్రెడ్ అవడం జరిగింది। సో మనకి అప్రూవల్ తో పాటు మనకి వెంచర్ డెవలప్‌మెంట్స్ తో పాటు మనకి ఈ లొకేషన్ అంటే మనకి వెంచర్ చుట్టుపక్కల ఏమున్నాయి అనేది కూడా చూసుకొని దాని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి। మాకు ఇది కంపెనీ కూడా చాలా బ్రాండెడ్ కంపెనీ ఫ్యూచర్ మనకి దీనికి ముందు అంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది బట్ ఈ ప్రాజెక్ట్ ముందే వీళ్ళు దగ్గరగా ఒక 6 ప్రాజెక్ట్స్ వరకు వీళ్ళు ఫినిష్ చేయడం జరిగింది। ఇది ఆల్మోస్ట్ 7th ఆర్ 8th ప్రాజెక్ట్ అయి ఉండొచ్చండి మాకు తెలిసి। సో మనకి ఇంకా వీటికి సంబంధించి నేను మీకు మళ్ళీ వెంచర్ లాంచింగ్ రోజు నేను మీకు మళ్ళీ రీషూట్ చేస్తానండి। దీని ప్రైస్ నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ప్రైస్ వచ్చేసి మీకు కమర్షియల్ ఎంత రెసిడెన్షియల్ ఎంత దాంతో పాటు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను। ప్రస్తుతానికి అయితే మనకి డ్రాఫ్ట్ కాపీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మీకు ఫర్దర్ అంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను। సో అవన్నీ కూడా నేను మేనేజ్మెంట్ ని కనుక్కొని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి। మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్।